ఇవాళ రాష్ట్రంలో ఏ మూల చూసినా కూడా తెలుగుదేశం పార్టీ దుడుకు చర్యలు, దుందుడుకు చర్యలు, దౌర్జన్య కాండలు చేస్తున్నంతసేపు పోలీసు వ్యవస్థ కళ్ళప్పగించి చూస్తూ వారి జోలికి వెళ్లకుండా, కట్టడి చేయకుండా, ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ వారితో లోబడిపోయి లొంగిపోయి ఎక్కడన్నా వైసీపీ వాళ్ళు తెలుగుదేశం చేసినటువంటి దాడులకి తిరుగుబాటుగా తిరుగుదాడి చేస్తుంటే, లేకపోతే ఆత్మరక్షణ కోసం వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో తిరగబడుతుంటే మొత్తం వైసీపీ వాళ్ళందరి మీద కూడా తప్పుడు కేసులు కడతాం. చేతులతో టీడీపీ వాళ్ళు కొర్రలతో కొట్టినా కూడా కేసులు లేవు, కానీ దాన్ని తిరుగుబాటుగా ఆత్మరక్షణ కోసం వైసీపీ వాళ్ళు చేతులతో ఎక్కడన్నా తిరగబడితే 307 తప్పుడు కేసులు అన్ని డీజీపీ గారికి కూడా చెప్పాం. అలా కడుతున్నారా అన్నాడు, కడుతున్నారన్నాను, రాతపూర్వకంగా ఇవ్వండి, ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటాను, ఎటువంటి తప్పుడు అధికారి మీదైనా మేము చర్య తీసుకుంటామని చెప్తే వారికి చెప్పాం. అయ్యా ఎల్లిక ఇవాళ అంబటి రాంబాబు గారు కూడా మాట్లారు, ఇవాళ టోటల్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అంతా కూడా పోలీస్ ఫెయిల్యూర్, ఈ ఎలక్షన్ తర్వాత జరిగేటువంటి హింస అంతా కూడా పోలీసుల యొక్క ఫెయిల్యూర్ మూలంగానే ఇదంతా జరుగుతుంది. ఎక్కడైతే పోలీసులు నిశ్చర్యగా ఉంటున్నారో, ఎక్కడైతే పోలీసులు ఫోన్ కాల్స్ వచ్చినా కూడా యాక్షన్కి దిగట్లేదో, ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ధ్వంస కార్యక్రమాలు దౌర్జన్యకాండలు చేస్తున్నప్పుడు వాళ్ళు నిలువరించకుండా వాళ్ళని కట్టడి చేయకుండా ఎక్కడ ఉంటున్నారో అక్కడే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. తిరుపతి చూసుకుందాం, తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలింగ్ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్తే అతని కారు మీద దాడి చేసి ధ్వంసం చేస్తే పోలీస్ యాక్షన్ లేదు, కనీసం ఆపిన పోలీస్ లేడు, కానీ అది జరిగిన గంటకు కూడా పోలీస్ వచ్చి ఆపటం కానీ పోలీస్ వచ్చి వాళ్ళని అరెస్టులు చేయడం కానీ వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోలీసులు చేస్తున్నటువంటి తప్పుడు చర్యలకి మరి తిరుగుబాటు చేస్తే ఇవాళ ఏదో పెద్ద అక్కడ ఏదో జరిగిపోతుందని. పల్నాడులో మినుకొండ నియోజకవర్గంలో చూసుకున్నా, లేదా సత్తెనపల్లి నియోజకవర్గంలో చూసుకున్నా, నరసరావుపేటలో చూసుకున్నా, మాచర్లలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ ధ్వంసకాండకి తెరలేపితే అక్కడ పోలీసులు ఎక్కడా కూడా కనీసం పట్టించుకోని పరిస్థితి. అయ్యా మమ్మల్ని కొడుతున్నారు చంపుతున్నారని ఎస్పీకి ఫోన్ చేసినా కూడా మేము చర్య తీసుకుంటామని ఎవడో చెప్తే ఒక్క పోలీసు వచ్చిన వాళ్ళు లేడు, ఏమైపోయారు ఈ పోలీసు అందరూ కూడా. మీ దుర్మార్గాలు పొద్దున చిత్తూరు జిల్లా బోరగమంద గ్రామంలో మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో పోలింగ్ ఏజెంట్లు ఎత్తుకెళ్ళిపోయారు. మీరు చేసిన పాపాలకి, మీరు చేసిన దుర్మార్గాలకి మీ మాట విన్నందుకు అక్కడ ఎస్ఐ సస్పెండ్ అవుతున్నాడు. అదేవిధంగా మాచర్ల నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలు ఈరోజు మీరు చేసింది, ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని దాళ్లు, చివరికి మీ ఎమ్మెల్యేని, మీ అభ్యర్థిని గృహ నిర్బంధం చేసే పరిస్థితి వచ్చింది. ఉరవకొండ 129 బూతులో పోలింగ్ అధికారులతో మీ వాళ్ళు వాగ్వాదానికి దిగారు. అన్నమయ్య జిల్లా పొల్లంపేట మండలంలో మా ఏజెంట్ల మీద మీ కార్యకర్తల దాడి. కడప జిల్లా చాపాడు మండలంలో గొలవలూరు గ్రామంలో టీడీపీ ఏజెంట్లు బయటికి లాగి మీరు చేసిన అరాచకాలు. శ్రీశైలం 4-5 పోలింగ్ కేంద్రాల్లో మీ నాయకులు చేసిన అరాచకాలు. పత్తిపాడు నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్లో మీరు చేసిన అరాచకాలు. పల్నాడు జిల్లా గురజాల దాచేపల్లి మండలంలో పోలింగ్ బూతుల దగ్గర మీ పార్టీ కార్యకర్తల దాడులు. కడప జిల్లా చాపాడు మండలం అనంతపురంలో టీడీపీ ఏజెంట్లను బయటికి లాగిన కార్యక్రమాలు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలో కార్యకర్తల మీద మీ నాయకులు చేసిన దాడులు. ఉరవకొండ పయ్యావల కేసు స్వగ్రామంలో మీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి 178 బూతులో పోలింగ్ ప్రక్రియను ఆపిన కార్యక్రమాలు. నెల్లూరు జిల్లా కమ్మారిపాలెం గ్రామంలో మీరు అభివృద్ధి చేయలేదని అక్కడ ఎన్నికలనే గ్రామస్తులు బహిష్కరించారు, ఆ గ్రామంలో ఎన్నికలనే బహిష్కరించేశారు. కడప జిల్లా పొల్లంపేటలో మలవారిపాలెంలో మరి వైసీపీ మన తెలుగుదేశం పార్టీ నాయకుడు జడ రామప్రసాద్ ని మీ కార్యకర్తలు దాడులు చేసింది మర్చిపోయావా? నందిగావ నియోజకవర్గంలో మాగల్లలో మరి టీడీపీ కార్యకర్తల మీద నాయకుల మీద మీ గొండాలు చేసిన దాడులు. కడప జిల్లాలో భద్రతా పోలీసులు అక్కడ వైఫల్యం చెందితే మీ నాయకులు కార్యకర్తలు అక్కడ తెలుగుదేశం పార్టీ ఏజెంట్ల మీద చేసిన దాడి. మాచర్ల నియోజకవర్గంలో ఖమ్మంపాడులో జరిగిన గొడ్డళ్ళు వేటకొడళ్ళు రహదారి మీద ఆందోళన చేసి మరి అక్కడ అధికారులు వచ్చి పోలీసులు వచ్చి కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాగే విజయవాడలో కూడా వైసీపీ నాయకులు గొండాల కనుసన్నల్లో కొంతమంది పోలీసు అధికారులు చాలా అత్యుత్సాహంగా పనిచేశారు. నరసరావుపేటలో భారీ కాన్వాయ్తో
ఎమ్మెల్యే గోపిరెడ్డి తమ్ముడు దగ్గర దగ్గర 10 వాహనాలు వేసుకొని మరి అక్కడ చేసిన దుర్మార్గాలు. తాడేపల్లిలో మీ పెద్దారెడ్డి కొడుకుని గృహ నిర్బంధం చేసే కార్యక్రమాలన్నీ కూడా మీడియాలో పత్రికల్లో ప్రజలందరూ కూడా చూశారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెంలో మరి అక్కడ మీరు చేసిన అరాచకాలు, దగ్గర దగ్గర దర్శి నియోజకవర్గంలో 5 పోలింగ్ బూతుల్లో మరి దౌర్జన్యాలు చేసి అక్కడ సీసీ కెమెరాలన్నీ కూడా ఆ వైర్లన్నీ కట్ చేసి 5 గంటల పైగా అక్కడ ఉన్న తెలుగుదేశం ఏజెంట్ని బయటికి పంపించి మీ ఇష్టారాజ్యంగా రిగ్గింగ్ చేసే కార్యక్రమాలన్నీ కూడా మా అభ్యర్థిని డాక్టర్ శ్రీలక్ష్మి, అట్లాగే వాళ్ళ భర్త డాక్టర్ లలిత్ వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్తే వాళ్ళ మీద దాడులు చేసి దగ్గర దగ్గర దరిసిలో అక్కడ ఎస్పీకి కానీ కలెక్టర్కి కానీ ఆర్ఓకి కానీ 5 బూతుల్లో రీపోలింగ్ కావాలని చెప్పి కూడా అక్కడ మా అభ్యర్థిని శ్రీలక్ష్మి రిటర్నింగ్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.